అందరికీ నమస్కారం. అంటోళ్ళు హిస్టరీ తెలుగు ఛానల్కి స్వాగతం. వరాహమిహిరుడు, మరొక భారతీయ మహాపురుషుడు వరాహమిహిరుడిని గురించి ఈ వీడియోలో చెప్తాను. ఇలాంటి పూర్వీకులైన మన మహానుభావులని, శాస్త్రవేత్తలని, తత్వవేత్తలని గురించి వింటే నిజంగా భారతీయులైన వీరు 2000 ఏళ్ల క్రితం, 5000 ఏళ్ల క్రితం, 1000 ఏళ్ల క్రితం ఇంత అద్భుతాలను సాధించారా అని మనలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. నా దేశం ఏ దేశానికి తక్కువ కాదు అని ఛాతి పొంగుతుంది. అలాంటి మరొక మహామేధావి 1500 ఏళ్ల క్రితం గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రాలలో ఎలాంటి అద్భుతాలని సాధించాడో వింటే విస్మయం కలుగుతుంది. క్రీస్తు శకం 505లో ఆదిత్యదాస్ అను ఒక విశ్వకర్మ బ్రాహ్మణ విద్వాంసుడికి ఉజ్జయినికి సమీపంగా ఉన్న కాంపిల్య అను పట్టణంలో జన్మించాడు వరాహమిహిరుడు. తండ్రి జ్యోతిష్శాస్త్ర పండితుడు కనుక ఆయన తన కొడుకుకి కూడా జ్యోతిష్శాస్త్రం మొదటి నుండి నేర్పించాడు. పండితుని కొడుకు పండితుడవ్వాలనేం లేదు, గాని వరాహమిహిరుడు అలా కాదు. తండ్రి వేలు చూపిస్తే ఆయన కొండనే ఎక్కి చూపాడు. లోకం మెచ్చేంతటి, తరతరాలుగా తలుచుకునేంతటి శాస్త్రవేత్త అయ్యాడు వరాహమిహిరుడు. వరాహమిహిరుడు అన్న పేరు కొంచెం వింతగా ధ్వనిస్తుంది కదా. మరి వరాహమిహిరుడులోని వరాహం అంటే అచ్చ తెలుగులో పంది, మిహిర అంటే సన్లైట్ అంటే వెలుగు అని అర్థం. కానీ ఈ రెండు పదాలు ఒకదానికి ఒకటి అర్థం పరంగా సంబంధం లేకుండా ఉన్నాయి కదా. ఈయన తండ్రి పండితుడు కదా, ఇలాంటి పేరెలా పెట్టి ఉండవచ్చు అని అనిపిస్తుంది. అయితే అది తండ్రి పెట్టిన పేరు కాదు. ముందుగా ఆయన పేరు కేవలం మిహిర మాత్రమే. మరి ఈ పదానికి ముందు వరాహ ఎలా వచ్చి చేరింది అంటే దీనికి ఒక చిన్న కథ ఉంది. వరాహమిహిరుడు తన తండ్రి వద్ద నేర్చుకున్న విద్యతో సంతృప్తి చెందకుండా పాట్నాకు వెళ్ళి అప్పటికే గొప్ప పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్న ఆర్యభట్టును కలిసి ఆయనతో శాస్త్ర చర్చలు జరిపాడు. ఇలా ఆయనకు కలిశాక ఖగోళ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రాలపై లోతుగా అధ్యయనం చేయాలి అని అనుకున్నాడు. అనుకున్న విధంగానే ఆయన ఈ విభాగాలపైన అద్వితీయమైనటువంటి పరిశోధనలు చేశాడు. ఎన్నో కొత్త విషయాలు కనుక్కున్నాడు. కొన్ని గ్రంథాల వివరాల ప్రకారం ఆయన ఇక్కడితో సంతృప్తి చెందకుండా గ్రీకు ఖగోళ శాస్త్రవేత్తలతో చర్చలు జరపడానికంటూ గ్రీకుకు కూడా వెళ్ళి వచ్చాడు అని ఉంటుంది. ఈయన గురించి, ఈయన శాస్త్ర విజ్ఞానం గురించి విన్న అప్పటి మాల్వా రాజు చంద్రగుప్త విక్రమాదిత్యుడు వరాహమిహిరుడిని పిలిచి తన ఆస్థానంలో ఉంచుకున్నాడు. మాల్వా ఇప్పటి మధ్యప్రదేశ్లోని వింధ్యావళికి ఉత్తరాన ఉండే ప్రాంతం. ఈయననే 2వ విక్రమాదిత్యుడు అని కూడా అనేవారు. ఈయన కొలువులో నవరత్నాలు పేరుతో 9 మంది కవులు, శాస్త్రవేత్తలు, తాత్వికులు ఉండేవారు. వారి పేర్లు వరుసగా 1 ధన్వంతరి, 2 క్షపణకుడు, 3 అమరసింహుడు, 4 శంఖభట్టు, 5 వేతాళుడు, 6 మఠకర్పరుడు, 7 వరాహమిహిరుడు, 8 వరరుచి, 9 కాళిదాసు. ఈ ఆస్థానంలో చేరేదాకా ఈయనను వరాహమిహిరుడు అని మాత్రమే అనేవారు. ఈ తర్వాత ఈయనకు వరాహ అన్న పేరు వచ్చి చేరింది. ఈ ఆస్థానంలో చేరేదాకా ఈయనను కేవలం మిహిరుడు అని మాత్రమే అనేవారు. ఇక్కడ చేరిన తర్వాత ఈయనకు వరాహ అన్న పేరు వచ్చి చేరింది. అది ఎలా అంటే, విక్రమాదిత్యునికి ఒక కొడుకు పుట్టినప్పుడు జ్యోతిష్శాస్త్రవేత్తలు అంతా ఈ కుర్రవాడి జాతకం బాగుండలేదు, ఏదో ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఈయన రేఖలలో అని చెబుతారు. మిహిరుడు మాత్రం ఖచ్చితంగా లెక్కలు వేసి ఈ అబ్బాయి ఒక వరాహం వల్ల చనిపోతాడు అని చెబుతాడు. ఏ సమయానికి ఎక్కడ చనిపోతాడో కూడా లెక్కలు వేసి చెప్తాడు. ఇది విన్న రాజు ఆ కుర్రవాడికి ఒక ప్రత్యేక భవనం తయారు చేయించి జాగ్రత్తగా కట్టుదిట్టమైనటువంటి రక్షణలో ఉంచుతాడు. మిహిరుడు చెప్పిన సమయం వచ్చేస్తుంది. విక్రమాదిత్యుడు కొడుకును చూసేందుకు ఆ రోజు వెళతాడు. అదే సమయంలో ఆ కుర్రవాడు స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటాను అంటూ భవనంపైకి వెళతాడు. అప్పుడే అనుకోని విధంగా ఆ భవనం పైన విష్ణుమూర్తి వరాహావతారంలో ఉన్న ఒక బొమ్మ విరిగి బాలునిపై పడుతుంది. దాంతో ఆ బాలుని ప్రాణాలు అక్కడికక్కడే పోతాయి. పాపం రాజు చాలా దుఃఖిస్తాడు. తర్వాత మిహిరుని జ్యోతిష్శాస్త్ర పాండిత్యానికి ఆశ్చర్యపోతాడు. ఇక అప్పటి నుండి ఆయన పేరు వరాహమిహిరుడు అయ్యింది. వరాహమిహిరుడు గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు.
ఎలా అంటే ఆయన తన గ్రంథములో ప్రాచీన మునులు రాసిన గ్రంథాలను పూర్తిగా చదివి అవగాహన చేసుకుని ఆ గ్రంథాలనే అర్థమయ్యేలా నేను తెలియజేస్తున్నాను అంతే అని రాశాడు. క్రెడిట్ అంతా ప్రాచీన మునులకే ఇస్తూ తన అనకువను చాటుతాడు ఈయన. తర్వాత వరాహమిహిరుడు ఏం రాశాడు, ఏం చెప్పాడు అన్న విషయాల్లోకి వస్తే, మొదటిది పంచసిద్ధాంతిక గ్రంథం. ప్రాచీన కాలం నుండి వశిష్ట, రోమక, పౌలిష, సౌర అని 5 రకాల సిద్ధాంతాలు ప్రచారంలో ఉండేవి. వరాహమిహిరుడు ఈ అన్నింటినీ కలిపి సంకలనం చేశాడు. అయితే ఈ 5 ఆయనకు సౌర సిద్ధాంతం ఒక్కటే దొరికి మిగతా 4 వివరాలు దొరకలేదు. ఎందుకంటే ఆ 4 సిద్ధాంతాలు కూడా అతనికంటే 1000 కిందటివి కనుక ఆ 4 గురించి తెలుసుకున్న ఆయన తానే వాటి గురించి కల్పించి పంచసిద్ధాంతిక అన్న గ్రంథాన్ని రచించాడు. ఈ పంచసిద్ధాంతిక గ్రంథంలో ముఖ్యంగా విడంగ జ్యోతిష్యం గురించి గ్రీకుల, ఈజిప్షియన్ల, రోమన్ల భావనలను లెక్క కడుతూ రాసిన ఖగోళ శాస్త్ర విషయాలు ఉంటాయి. ఇందులోనే అయనమ్స్ లేదా ఈక్వినాక్స్ల మధ్య మార్పు 50.32 ఆర్క్ సెకండ్స్ ఉంటుంది అని చెప్తాడు. ప్రపంచంలోనే ఇలా చెప్పిన మొట్టమొదటి ఖగోళ మేధావి వరాహమిహిరుడే. ఈ గ్రంథంలోనే 13వ అధ్యాయంలో 2 అయస్కాంతాల మధ్య లోహపు ముక్కలాగా ఏ ఆధారము లేకుండా భూగోళం పరిభ్రమిస్తుంది అని రాశాడు. అప్పుడు ఎలాంటి టెలిస్కోపులు లేవు, కేవలం గణితం ఆధారంగానే ఈయన ఇలా చెప్పగలిగాడు. తర్వాత బృహత్ సంహిత. ఈ గ్రంథం అనేక ఇతర భాషల్లోకి అనువదించబడింది. ఇది ప్రఖ్యాత గ్రంథం. ఇందులో ఖగోళ శాస్త్రం, గ్రహాల కదలికలు, గ్రహణాలు, వర్షపాతం, మేఘాలు, వాస్తుశిల్పం, పంటల పెరుగుదల, పెర్ఫ్యూమ్ తయారీ, పెళ్లి సంబంధాలు, దేశీయ విషయాలు, ఇంకా మనుషులకు ఆసక్తిని కలిగించే అనేక విషయాలను గురించి పరిశీలన, పరిశోధనలు ఉంటాయి. తర్వాత 3వది బృహజాతకము. ఇది చాలా చాలా ఆకర్షణీయమైన గ్రంథం. ఇందులో మానవుల పూర్వజన్మలు, వారు మళ్ళీ ఎక్కడ ఎలా జన్మిస్తారు, వారి ఆకారాలు, స్వరూపాలు, స్వభావాలు ఒక పద్ధతిలో ఎలా జరుగుతాయి అని నిరూపించే సిద్ధాంతాలు ఉంటాయి. ఇందులో ఆయన విశ్లేషణ, పరిశోధన, వివరణ మరో అద్భుతం అనే చెప్పాలి. తర్వాత 4వది లఘుజాతకము. బృహత్ జాతక గ్రంథాన్నే సంక్షిప్తం చేసి రాసిన గ్రంథం ఇది. కొంత సరళంగా అర్థం అయ్యే విధంగా ఇందులో రాయబడి ఉంటుంది. ఇంకా ఈయన ఈ 4 కాకుండా చాలా రచనలు చేశాడు. ఆయన గణితంలో త్రికోణమితి సూత్రాలు కనిపెట్టాడు. అంతకు ముందు ఆర్యభట్టు కనిపెట్టిన సైన్ టేబుల్ని ఖచ్చితత్వంతో నిర్ధారించాడు. 0 యొక్క గుణాలను పరిశోధించాడు. ఒక వ్యక్తి సూర్యునిలా వెలిగిపోతున్నాడు అని అంటాం కదా, అది వరాహమిహిరుని లాంటి వారిని చూస్తే నిజమే అనిపిస్తుంది. అందులో ఇంకా ఆయన అద్భుతాలకే అద్భుతము, ఆశ్చర్యకరము అయిన విషయాలు ఎన్నో చెప్పాడు. అలాంటిదే ఒకటి దకార్గాలాధ్యాయం అను రచనలో, ఆడా మగ కాటుక పిట్టలు ఎక్కడ జతకడతాయో అక్కడ నిధి ఉంటుంది అని, కాటుక పిట్ట నడచిన నేలలో అభ్రకం దొరుకుతుంది అని, ఇదే పిట్ట రెట్టవేసిన చోట బొగ్గులు ఉంటాయి అని, కోల్ మైన్స్ ఉంటాయి అని చెప్పాడు. భూమి లోపలి పొరల్లో నీరు, మంచినీరు ఎంత లోతుల్లో ఉన్నాయో చెప్పి అందుకు ఆధారాలు చూపేవాడు. ఎక్కువ దట్టంగా వనాలను ఇందుకు ఆధారంగా చూపేవాడు. నీలిమందు చెట్టుకు దగ్గరగా పాము పుట్ట ఉంటే దానికి దక్షిణం వైపు 2.5 గజాల దూరంలో 8.5 గజాల లోతులో మంచినీరు ఉంటుందని ఖచ్చితంగా చెప్పేవాడు. ఇలాగే నీరే లేని చోట నేరేడు చెట్టు ఉండి దానికి తూర్పు దిక్కున పుట్ట ఉంటే దానికి దక్షిణం దిక్కున 12 అడుగుల దూరంలో మంచినీటి జల ఉంటుంది అని లెక్కలు వేసి చెప్పేవాడు. ఇది నిజమయ్యేది. ఇక వరాహమిహిరుని సంభ్రమాశ్చర్యాలు కలిగించే ఖగోళ విషయాలలోకి వస్తే, సప్తర్షి మండలం చక్రంలా తిరుగుతూ ఉంటుంది అని చెప్పాడు. సూర్యునిపై 33 మచ్చలు ఉన్నాయి, అవి తామస అగ్నికీలలు అని పరిశోధించి తేల్చాడు. ఇలా ఈయన చెప్పినవి చాలా ఉన్నాయి. సూర్య చంద్ర గ్రహణాలు రాహుకేతువుల వల్ల కాదని, భూమి నీడ వల్ల చంద్రగ్రహణం వస్తుంది అని, చంద్రుని నీడ వల్ల సూర్యగ్రహణం వస్తాయి అని చెప్పాడు. ఇంకా తోకచుక్కలను గురించి కూడా చెప్పాడు. ఇంతేకాక ఈయన భవిష్యవాణి కూడా చెప్పాడు. గాలివేగంలో మార్పుల వల్ల సౌరాష్ట్ర, మగధల్లో భూకంపాలు వస్తాయని చెప్పాడు. గురు, శని గ్రహాలు రెండూ ఒకే నక్షత్ర దిశలో ఉండబోతున్నాయి కనుక 1970
అంతర్యుద్ధాలు జరుగుతాయి అని చెప్పాడు. వసంతకాలంలో ఉగాది జరగాలన్న నిర్ధారణ కూడా వరాహమిహిరుడే చేశాడు. ఇంకా సమ్య సంహిత, బృహత్ యోగయాత్ర, యోగయాత్ర, టిక్కని యాత్ర, బృహత్ వివాహ పటాల్, లఘు వివాహ పటాల్, లఘు వారాహి, కుతూహల మంజరి, దైవజ్ఞ వల్లభ లాంటి మరెన్నో రచనలు చేశాడు. 1500 ఏళ్ల క్రితమే జ్యోతిష్యం ఆధారంగా మొదలై ఎన్ని పరిశోధనలు, ఎన్ని ఆవిష్కరణలు చేశాడో మన వరాహమిహిరుడు. చూశారా, మన పూర్వీకులు ఎందరో ఉన్నారు, ఎన్నో అద్భుతాలని ఆవిష్కరించారు. ఇలాంటి మరిన్ని విషయాలను గురించి, ఇలాంటి భారతీయ అద్భుత వ్యక్తులను గురించి మళ్ళీ ఇక్కడే మరొకరి గురించి చెప్పుకుందాం. థ్యాంక్ యూ.